హలో అండి వెల్కమ్ టు డైలీ లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివెర్తిన్ సో ఈ వీడియోలో నేను చాలా రోజుల తర్వాత వర్కౌట్స్ అయితే చేశాను దాంతోపాటు టైంపాస్కి నేను చేసుకున్న చిన్న డిఐవైస్ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను టూ మంత్స్ క్యాప్తో అయితే వర్కౌట్ మళ్ళీ స్టార్ట్ చేశాను సో ఈ టూ మంత్స్లో కూడా వీక్ మొత్తం అనుకుంటా మండే రోజు కంపల్సరీగా వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని అలా అనుకుంటూ అనుకుంటూ టూ మంత్స్ గడిచిపోయాయి సో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఇంట్లో పనులు అయితే అస్సలు పోస్ట్ పోన్ చేయను కానీ బాడీ మీద ఫోకస్ చేయాలంటేనే ఎందుకో బద్ధకం వేస్తుంది ఇక ఖాళీగా కూర్చొని ఈ మధ్య అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో అందుకని మన బాడీ మీద ఫోకస్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కనీసం ఇలా వీడియోస్ చూపించడానికైనా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈరోజైతే స్టార్ట్ చేసి టూ మంత్స్ అప్తే చేస్తున్నాను కదా ఫస్ట్ డే కాబట్టి సింపుల్ వామప్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో ఈరోజైతే వర్కౌట్స్ చేసుకున్నాను అంతకుముందేమో అంటే ఛానల్ పెట్టకముందైతే అన్నీ పర్ఫెక్ట్గా టైం టు టైం ప్లాన్ చేసుకొని చేసుకునేదాన్ని కానీ ఇది పెట్టిన తర్వాత బర్డెన్ ఎక్కువైపోయింది అంటే గార్డెనింగ్ చూసుకోవాలి ఇటు వీడియోస్ కుకింగ్ క్లీనింగ్ ఇలా అంటూ చాలా అంటే దానికి తోడు నేను టైం పాస్కి యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాను అయితే అన్నీ కవర్ చేయలేకపోతున్నాను అన్నీ సగం సగంలో ఆపేస్తూ ఉంటాను నా టైం పాస్ కోసం నేను చేసుకున్న యాక్టివిటీస్ అయితే చాలా పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకంప్లీట్లో ఉన్నాయి చేద్దామనుకుంటాను కానీ మరొకటి గుర్తు వస్తుంది అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ అన్నీ పెండింగ్లో పడిపోయాయి ఈరోజు వర్కౌట్ అయితే సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అంటే మా వాడు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేశాను సో ఇంకా టెరస్ మీదకి వెళ్ళాను అనమాట కొంచెం ఫ్రెష్గాలి పీల్చుకోవడానికి అయితే మందారాలు ముద్ద మందారం ఎర్రది నేను కొమ్మ పెట్టాను చాలా అందంగా ఉంటుంది సో చిన్న మందారం అనమాట చాలా క్యూట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఎప్పుడు ఒకటి రెండే పూస్తాయి కానీ ఈరోజేమో ఒక సిక్స్ వచ్చేసాయి యాక్చువల్గా దేవుడికి పెడదామని తీసుకొచ్చాను అయితే ఇంటి ముందు ఎవ్రీ ఫ్రైడే ఇలా బౌల్లో వాటర్ మార్చేసి పూలు కూడా చేంజ్ చేస్తూ ఉంటాను కదా అయితే మొన్న ఫ్రైడే కొంచెం పని ఎక్కువయ్యి అదైతే మార్చలేదు అందులోనూ లాస్ట్ ఫ్రైడే పెట్టిన పూలు కొంచెం ఫ్రెష్గానే అనిపించాయి అందుకని కొంచెం పైనుంచి తెచ్చిన పూలనైతే ఇంకా దీనిలో డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఆ బౌల్ని క్లీన్ చేసి ఇంకా మందారాలు అలానే శంఖ పూలు చాలా కలర్ఫుల్ ఉన్నాయి కదా రెడ్ కలర్ కాంబినేషన్లో పక్కన మంచి వంకాయ కలర్లో ఉన్నాయి ఇంకా చెట్టుకున్న గులాబీలు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే పెట్టాను ఈరోజు చెట్టు నుంచి శంఖ పూలు అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి వాటిని చూసినప్పుడు అనుకున్నాను శంఖపూరి రైస్ కూడా చేస్తారు అయితే ఇది దాదాపుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూశాను అప్పటి నుంచి చేద్దామనుకుంటా కానీ టైంకి గుర్తురాదు ఈరోజు అది చేద్దామనే ఉద్దేశంతో కిందకి తీసుకొచ్చాను కానీ దేవుడి దగ్గర అలంకరించేశాను అనమాట ఇక ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ అయిన తర్వాత కొంచెం సేపు అలా మొక్కల్ని చూసుకుంటూ ఉండిపోతాను ఇక్కడ స్పైడర్ ప్లాంట్ ఉంది కదా నాకు చాలా ఇష్టం బేబీ ప్లాంట్స్ కిందకి హ్యాంగ్ అవుతూ చాలా క్యూట్గా ఉంటుంది సో వాటికి ఉన్న చిన్న చిన్న ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని అయితే ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూ ఉంటాను కుండీలోంచి ఒక కొమ్మ బయటకు వచ్చేస్తుంది దాని నుంచి బేబీ ప్లాంట్స్ రెడీ అయిపోతాయి అనమాట సో చూడండి అవి తీకుండా ఉంటే ఇలా పెద్దగా వచ్చేస్తాయి చాలా క్యూట్గా ఉంటాయి సో డైరెక్ట్గా వాటరింగ్ కూడా నేను వీటికి స్ప్రే చేస్తూ ఉంటాను నేను దీన్ని హ్యాంగింగ్ పాట్లో పెట్టాను కదా సో డైరెక్ట్గా వాటరింగ్ చేస్తే ఫస్ట్ మదర్ ప్లాంట్ తీసుకొని తర్వాత బేబీ ప్లాంట్స్కి వాటరింగ్ అయితే సప్లై చేస్తుంది అయితే నేను వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా మొక్కలతో ఎంత సేపైనా స్పెండ్ చేయాలనిపిస్తుంది అస్సలు బోర్ అనిపించదనమాట సో ఇక ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈరోజు ఆమ్లెట్ వేసిస్తున్నాను అయితే ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఆనియన్స్తో ఆమ్లెట్ అంటే నాకు అంతగా నచ్చదు ఆ స్మెల్ కూడా నచ్చదు ఒకవేళ మనం ప్యాన్ మీద వేసినప్పుడు బాగా పొగలు కూడా వచ్చేస్తాయి కదా ఇల్లు అంతా పట్టేస్తుంది ఆ స్మెల్ అస్సలు నచ్చదు అందుకని అది తగ్గించుకోవడానికి నేనైతే ఇలా ఒక గాజు బౌల్లో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిముక్కలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వాటిని ఉప్పు వేసి కొంచెం నలిపేసామనుకోండి ఆ ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది కదా ఉల్లిముక్కల ఫ్లేవర్ దానిలో ఎగ్ కొట్టేసి బాగా చిలకొట్టేసి తర్వాత ఈ ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు ఉంటాయి కదా వాటిని కలిపేసి దానిలో కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసాము కదా ఇంకొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని అయితే బాగా బీట్ చేసేసి ఓవెన్లో పెట్టుకున్నాను నేను వన్ మినిట్ థర్టీ సెకండ్స్ సరిపోతాయి కాదు అనుకుంటే అంటే టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఆమ్లెట్ తినాలి అనుకుంటే డైరెక్ట్గా ప్యాన్ మీద ఎగ్ కొట్టేసి హాఫ్ బాయిల్ చేసుకుంటాను డైరెక్ట్గా ఉప్పు కారం పెప్పర్ యాడ్ చేసుకుంటాను సరిపోతుంది సో ఈ ఆనియన్స్ నచ్చావు కదా అందుకని ఇంకా నేను ఇలా ఒకసారి ట్రై చేశాను అనమాట డైరెక్ట్గా ఎగ్ కొట్టేసి ఇలా బౌలు ఓవెన్లో పెట్టేశాను అయితే ఒక హాఫ్ మినిట్ అంటే థర్టీ సెకండ్స్ అయిందో లేదో టప్ టప్ అని సౌండ్ వస్తుంది ఓపెన్ చేసి చూస్తే ఆ చందమామం ఉంటుంది కదా అది పేలిపోయి లోపల ఓవెన్ అంతా పడైపోయి బా ఎంత గలీజ్ అయిందంటే అది క్లీన్ చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టింది ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడ వాసన అనేది వన్ వీక్ వరకు పోలేదు సో అది మొదలు మళ్ళీ అయితే ఇలా ట్రై చేయలేదు అయితే నేను ఆ రోజు ఎగ్గు చందమామని బీట్ చేయకుండా వేశాను కాబట్టి అలా అయ్యి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఆనియన్స్ చిల్లీస్ ఇలా వేసి బీట్ చేసి వేస్తే అలా రాదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒక వన్ మినిట్లో అయిపోతుంది సో పొగ కూడా అస్సలు రాదు సో టేస్ట్ కూడా బాగుంది సేమ్ మనం ప్యాన్ మీద వేసుకున్నట్లే ఉంటుంది అయితే దీనికోసం ఓవెన్ కొనకాల్సిన ఆల్రెడీ ఓవెన్ ఉండి వాడకుండా పక్కన పెట్టిన వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో సింపుల్గా ఉంది నాకైతే చాలా ఈజీ అనిపించింది వేయడం కూడా నచ్చిందా అయితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ వీక్ అనుకుంటా అన్విత ఒక షార్ట్ పెట్టింది ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఇవ్వమని చెప్పేసి అందులో ఒకరు కామెంట్ చేశారు వేస్ట్ ఐటమ్స్తో డిఏవై చేసి చూపించమని అయితే ఇది వేస్ట్ అని కాదు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట ఈ రిబ్బెన్స్ సో దాంతో అయితే ఇలా ఫ్లవర్ వాస్ ప్రిపేర్ చేసింది ఇక ఈ బాటిల్స్ మీద డిజైన్ అయితే నేను టూ ఇయర్స్ బ్యాకే వేశాను ఇక ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా దానిలో అయితే సెట్ చేశాను ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసింది అనేది చిన్న వీడియో అయితే తీసాను అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అప్పుడే ఇది కూడా చూపించాల్సింది నాకు ఎందుకో చూడగానే నచ్చి మీకు చూపించాలని ఆరాటం అనమాట అందుకని మళ్ళీ ఈ వ్లాగ్లో కూడా ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడటానికి చాలా సింపుల్ ఈజీయే కానీ టైం టేకింగ్ అనమాట అన్వితాకైతే త్రీ డేస్ పట్టింది ఈ ఫ్లవర్స్ చేయడానికి ఇంకా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అవి నెక్స్ట్ చేస్తూ ఉంది నెక్స్ట్ అయితే నేను కిచెన్లో పెట్టుకున్న ఈ చాట మీద డిజైన్ నాకు చాలా బాగా నచ్చుతుంది చూసినప్పుడల్లా ఇంకా నేను వేరే దాని మీద వెయ్యాలనిపిస్తుంది అయితే ఇది చూసిన వాళ్ళు అంటే వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను కదా అందరూ అడుగుతారు మీరే వేశారా అని ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు చూసి నువ్వే వేశావా అని అడుగుతూ ఉంటారు సో వాళ్ళు అడిగినందుకైనా సరే నేను ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో ఈ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ డిజైన్ అయితే నేను వేయలేదన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ బాటిల్స్ మీద డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం వేయడం సో ఇది వచ్చేసి అంబ్రిల్లా పామ్స్ అంటారు ఇవి టెరస్ మీద ఉంటాయి తీసుకొచ్చేసి ఇలా గాజ్ బాటిల్లో వాష్లో పెట్టేస్తాను అనమాట చుట్టానికి చక్కగా కనిపిస్తుంది అంతకుముందేమో బాటిల్స్ మీద మల్టీ కలర్స్ వేసి డిజైన్స్ వేసేదాన్ని ఈ మధ్య ఏంటో ఎక్కువగా ఇలా రెడ్ కలర్ మీద ఇలా వైట్ కలర్తో అదే మెలికల ముగ్గులు వేస్తూ ఉంటాను సో ఈ సీజన్లో ఇది నడుస్తూ ఉందనమాట ఏది చూసినా ఇలానే వేయాలనిపిస్తుంది ఎందుకో ఇక ఇక్కడ కనిపిస్తున్న వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా ఇది కూడా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను నేనైతే వేయలేదు ఇది ఇక వీడియోలో చూసిన వాళ్ళు కూడా ఇది నేనే వేశాను అని అనుకుంటున్నారు ఇదైతే వేయలేదు బయట నుంచి తీసుకు అంతే అమెజాన్లో కొన్నదే అనమాట ఇక నెక్స్ట్ ఇక్కడేమో నెయ్యి కాస్తున్నాను వీక్లీ వన్స్ నెయ్యి కాస్తాను కదా ఇక లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసుకొని ఇక ఆ నెయ్యిని అయితే కాసేస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ నాకు చాలా ఇష్టం అనమాట అన్విత ఫస్ట్ టైం అయినప్పుడు హాలిడేస్లో నేను అన్విత ఇద్దరం కలిసి చేసాము ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది సో ఎంత క్యూట్ ఉంటుందంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది డాన్సింగ్ డాల్స్ ఇది కూడా అంతే ఇంతకుముందు ఈ వీడియో కూడా షేర్ చేశాను దానిలో ఒక కమెంట్ వచ్చింది ఇవి దగ్గరగా చూపించమని వీటన్నిటిని కూడా కార్డ్బోర్డ్తోనే కట్ చేసుకొని చేశాను అనమాట సో వెనకేమో డబల్ టైప్ స్టిక్ చేశాను సో ఇది పెట్టడం వల్ల మా ఫ్రిడ్జ్కి అయితే అందం వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చుతుంది సో ఈ చిన్న చిన్న బాటిల్స్ కూడా అస్సలు వదిలిపెట్టను ఏదైనా బాటిల్ కనిపిస్తే చాలు ఇలా డిజైన్ వేసి ఇలా లాగా అయితే యూజ్ చేస్తాను ఇక దానిలో మా గార్డెన్లో ఉన్న మొక్కల్ని తీసుకొచ్చేసి కొమ్మల్ని కట్ చేసి ఇలా పెడుతూ ఉంటాను ఎక్కువగా మనీ ప్లాంట్నే పెడుతూ ఉంటాను అనమాట సో ఇక్కడ చిన్న స్ట్రాబెరీస్ చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి కంఫర్ట్ బాటిల్ దడుచుకోకండి ఆ బొమ్మ చూసి యాక్చువల్గా చాలా బాగా వచ్చింది నేను పెన్సిల్తో గీసినప్పుడు కానీ పెయింట్స్ వేసినప్పుడే కొంచెం కొంచెం ఆ బొమ్మ కొంచెం బెదిరి కొడుతుంది కదా ఫస్ట్లో నేను బాటిల్స్ మీద కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాల మీద కానీ అక్రలిక్ పెయింట్ వేసేదాన్ని అయితే అవి తడిచినప్పుడు పోతున్నాయి అనమాట వేసిందంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ఏషియన్ పెయింట్స్ చిన్న చిన్న శాంపిల్ బాటిల్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి వేయడం అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకని ఇక బాటిల్స్ మీద కానీ ఏది కనిపించినా సరే ఇక ఆ పెయింటే వేసేస్తున్నాను ఇక్కడ బుషిగా కనిపిస్తున్న మనీ ప్లాంట్ ఉంది కదా ఇదైతే నేను ఆయిల్ క్యాన్లో పెట్టాను దాన్ని ఇలా కట్ చేసి దాని సైడ్కి కనిపించే ప్లేస్లో ఇలా ముగ్గు అయితే వేసాను అయితే ముగ్గు అంతగా కనిపించట్లేదు అది బాగా అల్లుకొని మనీ ప్లాంట్ కవర్ చేసేస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను బాటిల్ మీద వేసిన డిజైన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను సో దీనిలో పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా క్లాత్ బ్యాగ్స్ అంటే మనకి లగేజ్ బ్యాగ్స్ వస్తాయి కదా వాటితో ఫ్లవర్స్ అయితే రెడీ చేశాను ఇక ఇక్కడ ఉన్న బాటిల్స్ అయితే ఇంకా పైన ఉన్నాయన్నమాట తీయడానికి అవ్వలేదు ఇది టీవీ యూనిట్ మీద పైన పెట్టాను అందుకని ఇంకా ఇలా సింపుల్గా చూపించేస్తున్నాను సో ఇక బాటిల్స్ కనిపిస్తే ఇలా మొక్కలు పెట్టేస్తూ ఉంటాను మా ఇంటి నిండా వాటితోనే ఫీల్ చేసి అనమాట ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంతకీ నేను చేసిన డిఐ వైస్లో ఏది బాగా నచ్చింది తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్